निजामाबाद जिला रुद्रूर मंडल में स्पीकर पोचारम श्रीनिवास रेड्डी सांघिक संक्षेम शाखा मंत्री कोप्पुल ईश्वर पर्यटिंचारु। रायकूर नूतन डबल बेड्रूम इंडलतो पाटु पलु शंकुस्थापन अभिवृद्धि कार्यक्रम पाल्गोन्नारु। असाध्यालनु सुसाध्यालु चेसिन महानायकुडु सीएम केसीआर अने संदर्भंगा वारु उद्घाटिंचारु। राष्ट्र ప్రభుత్వం వచ్చిన తర్వాత మాగంటెక్కు అనుభవించినటువంటి మీకే తెలుసు। నాకు తెలిసినంత వరకు 360 స్కీములు ఈ రాష్ట్రంలో అమలు జరుగుతా ఉన్నాయి। తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రమని ఏర్పడడం వల్ల ఈ రోజు మనం కళ్ళ చూడగలుగుతా ఉన్నాం। రైతులకు పంట సమయంలో మరి పెట్టుబడి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఒకటి వస్తది, ఆ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో వస్తది, ఆ నాయకుడే కేసీఆర్ గారు అవుతాడని మనం ఎన్నడూ ఊహించలేదు। ఓనాడైతే మరి సాగునీళ్ళ కోసం, తాగునీళ్ళ కోసం, యూరియా బస్తాల కోసం, కరెంట్ కోసం తల్లడిందినటువంటి తెలంగాణ ఈ రోజు అన్ని మన ముంగిట తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగినటువంటి మహా నాయకుడు ఎవరు అంటే కేసీఆర్ గారే। ఒక్క తెలంగాణ సాధించి గాలికి వదిలిపెట్టలే, తెలంగాణ సాధించడంతో పాటు ఈ రాష్ట్రంలో గత 65 సంవత్సరాలుగా ప్రజలు ఏ సమస్య తోటైతే బాధపడ్డారో, ఏ సమస్య తోటైతే సతమతమైందో వాటన్నిటి కూడా శాశ్వతమైన పరిష్కారం చేసుకొని పోతున్నటువంటి నాయకుడే కేసీఆర్ అని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా। కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక్క పైసా సహకారం లేకుండా ఎన్ని విమర్శలు చేసినా ఇది అయితదా పోతదా అని కోర్టులలో కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసినా అంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం అనేటువంటిది మనకే సాధ్యమైంది, అది కేసీఆర్ గారి గొప్పతనం అని సందర్భంగా మనవి చేస్తున్నాం। అందుకే ఇది వరల్డ్ రికార్డ్ చేసినటువంటి ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి।